తల్లిదండ్రులను కలిసిన తర్వాత వారి కళ్లలోనూ పిల్లల కళ్లలోనూ కనిపించే ఆనందం నాకెంతో సంతోషాన్నిస్తుంది. వాళ్ల కళ్లలో మెరుపు నాకన్నింటికన్నా పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకాకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఇచ్చింది ఢిల్లీ పోలీస్ కమిషన్. ఆమెకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చారు. తప్పిపోయిన 76 మంది పిల్లల ఆచూకీని సీమా కనిపెట్టారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సీమాను అభినందించారు. వారు తమ తల్లిదండ్రులను కలిసిన తర్వాత వారి ఆనందాన్ని చూడడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. నేను చేసిన పనిని మెచ్చుకుని సిపి సార్ నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఇది నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. కష్టమే, కానీ నాకెప్పటికప్పుడు అందిన సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్లి పిల్లల జాడ తెలుసుకునేదాన్ని. సమాచారం అందిన తరువాత ఆలస్యం చేయకూడదు అనిపించేది. అందుకే నేను అసలు రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడు ఎక్కడి నుంచి సమాచారం వస్తే అక్కడికి వెళుతూ ఉండేదాన్ని. అక్కడి నుంచి నాకు మరో లీడ్ దొరికేది. హెడ్ కానిస్టేబుల్గా నేను చేసిన పనికి గుర్తింపు వచ్చింది. నా పనితీరుకు గుర్తింపుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. ర్యాంక్ పెరిగింది. ఇప్పుడు ఇంకా కష్టపడి పనిచేయాలి అనుకుంటున్నాను. సిపి సార్ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను ఇదంతా చేయగలిగాను. చాలా ఆనందంగా ఉంది.